వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరు పట్టణాన్ని స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దుదాం. పుష్కార్సులు పారిశుద్ధ సిబ్బందికి అందించిన చైర్పర్సన్ శివేశ్వరి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యుడు వెంకటరమణరాజు. పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు పాల్గొని చెత్తరహిత పట్టణంగా సాధిద్దామని చైర్పర్సన్ షమీం షరీఫ్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యుడు వెంకటరమణ రాజులు పిలుపునిచ్చారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ తరలింపు చేసేందుకు పుష్కార్స్ పుంగనూరు పురపాలకకు రావడం జరిగింది. బుధవారం వాటిని పారిశుద్ధ విభాగం వారికి అప్పగించడం జరిగింది. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, కౌన్సిలర్లు, ఉద్యోగ కార్మికుల సంఘ అధ్యక్షుడు షరీఫ్, నాయకులు ఎన్ రెడ్డప్ప, ఖలీల్ అహ్మద్, ప్రదీప్ రాజు, శ్రీనివాసులు మొదలి అధికారులు కృష్ణారావు, మనోహర్, రమణారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు సురేంద్రబాబు, సబ్దర్, పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు. భావి తరంలో కూడా ఆరోగ్యానికి ప్రత్యేకత ఇస్తూ, అదేవిధంగా కూడా స్వచ్ఛ భారత్ లో భాగంగా కూడా ఎక్కడైతే మనకు లెట్రిన్లు కానీ, లేకుంటే బాత్రూములు కానీ, కాలువలు కానీ ఇవన్నీ పరిశుభ్రత ఉండాల్సిన అవసరం ఉండదు. తాగునీళ్ల దగ్గర నుండి కూడా, ఎందుకంటే కలుషితం కాకుండా ఉండాలా, పట్టణాలు బాగుంటేనే మనం అందరూ బాగుంటామని చెప్పని దృక్కోణంతో స్వచ్ఛత సేవగా కూడా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కూడా ఈ 2 సంవత్సరాల నుండి ఒక ప్రత్యేక దృష్టి సారించి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చొరవ చూపిస్తూ కూడా యంత్రాంగ సిబ్బంది అంతా కూడా మమేకం చేస్తూ మన పట్టణంలో ప్రత్యేకంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా కూడా చిత్తూరు జిల్లాలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నటువంటి, దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిలర్లు కానీ, మరి చైర్మన్ కానీ, వారితో పాటుగా వీరందరినీ మమేకం చేస్తూ కూడా గౌరవ మన కమిషనర్ గారు ప్రత్యేక చొరవతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మన పొంగనూరు పట్టణంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా కూడా చేస్తూ, మరి మొట్టమొదటి ప్రాధాన్యత మన పొంగనూరుకు వచ్చే విధంగా కూడా చేయడం కూడా ఈరోజు వారి యొక్క కృషితో. రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మన అందరినీ కూడా పరిశుద్ధం చేసే కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి కార్యక్రమంలో భాగస్థులుగా కూడా మన తల్లిదండ్రుల కన్నా ఎంతో గొప్పవారని చెప్పని ఈరోజు ప్రత్యేకంగా కూడా తెలియపరచక తప్పదు. ఈరోజు ఇక్కడ చెల్లెలు కానీ, అన్నలు కానీ అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే నేను సేవా దృక్పథంతో కూడా చాలా మంది ఏ కార్యక్రమం అయితే మనకు నిత్యం కూడా దైనందిన నీళ్ళు అందించే మనిషి కావచ్చో లేకపోతే రోజువారి కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు, వారందరూ కూడా దైవ కృపతో సమానమని చెప్పి పని నేను ఈరోజు ప్రత్యేకంగా తెలియపరచక తప్పదని చేసే పని చెప్పి ఈరోజు ప్రత్యేకమైన కృతజ్ఞత ఈ సేవా భాగంలో భాగస్వాములైనటువంటి ఇక్కడ స్త్రీలు కానీ లేదా పురుషులు కానీ, ఈ శానిటరీ విభాగానికి సంబంధించినటువంటి శానిటరీ ఆఫీసర్ కానీ మమేకమయ్యి ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నంగా కూడా చాలా కార్యక్రమాలన్నీ నడిపించి చాలా దృక్పథంతో కూడా మన పొంగనూరు పట్టణానికి పేరు వచ్చే విధంగా కూడా చేస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తూ ఈ స్వచ్ఛ భారత్ లో భాగంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ, లేకపోతే ప్రధానమంత్రి మరి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు కూడా మన మధ్య సహకరించి, ఎందుకంటే అభివృద్ధిలో మనం సహకరించాలని చెప్పిన భాగంగా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ సహకరించడం కూడా నాకు చాలా సంతోషదాయకం అని చెప్పి అని చెప్పిన, ఎందుకంటే వారిని కూడా భాగస్వాములు చేస్తే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రభుత్వంతో మనకు సంబంధం లేదు, అభివృద్ధిలో భాగంగా కూడా మనం చేయాల్సిన అవసరం ఉండదని చెప్పని మన కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చిపోయారు కాబట్టి చాలా సంతోషం అని చెప్పని, ఎందుకంటే ప్రభుత్వం అందించే కార్యక్రమాల పట్ల విశ్వత కలిగినటువంటి వ్యక్తిగా కూడా నేను ఈరోజు రామచంద్రారెడ్డి గారిని చెప్తున్నానని చెప్పని ఈ సభామూలంగా కూడా తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధిలో ఎవరైనా కానీ పాల్పంచుకుంటే అది అందరికీ సంబంధించింది అని చెప్పని ఈ సభామూలంగా నేను మనవి చేసుకుంటూ కూడా ఆ గృహంలో ఉండేటువంటి గృహ యజమానురాలు కానీ, యజమాని కానీ, లేకపోతే గౌరవ కుటుంబ యజమానులు అందరూ కూడా ఆ చెత్తను అందులో వేసేదానికి సౌకర్యం కలిగిస్తే, ఎందుకంటే మన పట్టణం అంతా కూడా పరిశుభ్రత ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది అని చెప్పని మరి చొరవతో ఈరోజు అవి కూడా ఈరోజు ఈ యొక్క పట్టణంలో వారికి ఈ యొక్క మున్సిపాలిటీ తరఫున కానీ, చైర్మన్ తరఫున కానీ, కౌన్సిలర్ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున ఎవరైతే మనకు ఆదేశం ఇచ్చారో మున్సిపల్ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము.
కమిషనర్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా పెట్టి మా మున్సిపల్ సిబ్బంది వస్తుంది. దయచేసి కాలువల్లో ఇంటి బయట వేయకుండా మీరు కూడా మాకు సహకారాలు అందిస్తే మన పుంగనూరుని స్వచ్ఛ పుంగనూరుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అందరూ సహకరిస్తారని మాకు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మెగా వైద్య శిబిరంలో వివిధ రకాలకు సంబంధించి ఆపరేషన్లకు ఎంపికైన 125 మందిని బుధవారం కుప్పం పిఎస్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్థానిక కొత్త ఇండ్లు పాఠశాల వద్ద ఆపరేషన్లకు ఎంపికైన వారిని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పి శివ, సభ్యుడు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, కుప్పం పిఎస్ నుండి వచ్చిన బస్సులో రోగులను పంపించారు. 125 మందికి ఉచితంగానే ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇదే విధంగా సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ పిఎస్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కుప్పం తరఫున లాస్ట్ ఆదివారం చేసినటువంటి క్యాంపులో దాదాపు 3000 మందికి పైనే వైద్య సౌకర్యాలు అందుకోవడం జరిగింది. వారిలో 122 మంది వివిధ రకాలైనటువంటి సమస్యలకు ఆపరేషన్లకు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ తీసుకెళ్తున్నారు. ఇందులో చాలామంది ఆరోగ్యశ్రీ పథకం కిందనే అన్ని పరీక్షలు నిర్వహించి ఆరోగ్యశ్రీ వర్తిస్తే వాళ్లకు ఆపరేషన్లు కూడా ఉచితంగానే చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా అక్కడే పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం నందు కూడా నిర్వహించి వాళ్ళకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయడానికి ఈరోజు తీసుకుపోవడం జరుగుతుంది. ఇట్లాంటి వైద్య శిబిరం పొంగనూరు చరిత్రలో ఇదే మొదటిసారి. ఇట్లాంటి వైద్య శిబిరాలని లయన్స్ క్లబ్ తరఫున ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒకటి లేదంటే రెండు క్యాంపులు ఈ వైద్య శిబిరాల్లో చేయాలనుకుంటున్నాము. పొంగనూరు పట్టణ ప్రజలకు పరిసరాల ప్రజలకు కూడా నేను ముఖ్య విజ్ఞప్తి ఏమంటే కుప్పం పిఎస్ మెడికల్ కాలేజ్ చాలా చక్కగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన తర్వాత అతి తక్కువ ఖర్చుతోనే చాలా చక్కగా అన్ని రకాలైనటువంటి ఆపరేషన్ ఈ స్పెషాలిటీ ఉంది ఈ స్పెషాలిటీ లేదు అనే విధంగా అన్ని రకాలైనటువంటి ఆపరేషన్లు కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ వర్తించేటువంటి వాళ్ళకు అదేవిధంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉండేటువంటి వాళ్ళకు తర్వాత వర్కింగ్ జర్నలిస్టులకు వీళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ శిబిరంలో తీసుకున్న తర్వాత ఉచితంగానే ఆపరేషన్లన్నీ కూడా స్పైనల్ కార్డ్ ఆపరేషన్ను తర్వాత మోకాళ్ళు మార్పిడి ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పొంగనూరు పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాను. బలోపేతానికి చరవాణిని పంపిణీ చేస్తున్నట్లు పొంగనూరు ప్రాజెక్ట్ సిడిపిఓ భారతి అన్నారు. బుధవారం నగరి ప్యాలెస్ కాంపౌండ్ లో గల అంగన్వాడీ ప్రీ స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సెల్ ఫోన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొంగనూరు ప్రాజెక్టు పరిధిలో 252 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందివ్వడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగనూరు ప్రాజెక్టు పరిధిలో 252 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ 252 అంగన్వాడీ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు 252 మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు సిమ్ కూడా ఇచ్చారు. అలాగే మెమరీ కార్డు 16 GB ఇవ్వడం జరిగింది. ఒకవేళ అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉన్న దగ్గర ఇన్ఛార్జ్ అంగన్వాడీ కార్యకర్తకు మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు మొదటి విడతగా శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. వీళ్లకు 5 విడతలుగా 10 రోజులు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మొదటి విడతగా 3 రోజులు శిక్షణ కార్యక్రమము జరుగుతోంది. మొత్తము 5 బ్యాచెస్ ఇక్కడ జరుగుతున్నాయి. 5 బ్యాచెస్ ఇక్కడ 2 బ్యాచ్లు ఇక్కడ కాంపౌండ్ ప్యాలెస్ కాంపౌండ్లో జరుగుతున్నాయి. అలాగే 2 బ్యాచ్లు ఈస్ట్పేట స్కూల్లో జరుగుతున్నాయి. 1 బ్యాచ్ సూర్యానగర్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నాము. ఈ మొబైల్స్ ఫోన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు ఏదైనా కానీ సమాచారము నిశ్చితం చేయడం కానీ అది సులభతరంగా ఉంటుంది. అన్నీ దీనిలో తెలుగులోనే పొందుపరచడం జరిగింది. మొత్తం 8 మాడ్యూల్స్ దీనిలో పొందుపరిచారు.
ఈ మొదటి విడత శిక్షణ కార్యక్రమం తర్వాత 15 రోజులు వాళ్లకు టైం ఇస్తూ వాళ్ళ కుటుంబ పరిధిలోని సర్వే మొత్తము సమాచారము, కుటుంబ వివరాల సమాచారం మొత్తము కుటుంబ నిర్వహణ మాడ్యూల్ కింద వీళ్ళు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ సర్వే నిక్షిప్తం చేసిన వెంటనే మొత్తము ఆ సమాచారం అంతా కూడా మిగతా మాడ్యూల్స్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఎంపీఆర్ కూడా దాని తగ్గదే అంతా కూడా వాళ్ళు ఎంపీఆర్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇంకా రాసేది తక్కువగా ఉంటుంది. ఫోన్ ద్వారానే వీళ్ళు అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ అటెండెన్స్ కానీ, ప్రీ స్కూల్ పిల్లల భోజనం కానీ అన్ని ఫొటోస్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే అన్న అమృతహస్త భోజనము హాజరు, వాళ్ళ భోజనం చేసే ఫోటో అన్నీ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే పని వాళ్ళకు సులభతరంగా కూడా ఉంటుంది. అలాగే కార్యక్రమాలు కూడా అంటే కొంచెం పనితీరు తగ్గడం వల్ల వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు ఇంకా మిగతా గృహ సందర్శనాలు కానీ అవి కానీ సక్రమంగా బాగా నీట్గా చేసుకోవడానికి కూడా వీళ్ళకు అవకాశం ఉంటుంది. పట్టణాన్ని మరియు వార్డును పరిశుభ్రంగా ఉంచుకుందామని 17వ వార్డు కౌన్సిలర్ కుమారాజు కోరారు. బుధవారం వార్డులో పర్యటించి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను ఇచ్చి వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్క ఇంటిలో తడి పొడి చెత్తకు వేర్వేరుగా చెత్త కుండీలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తే పట్టణాన్ని వార్డును సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. మానవులందరూ దేవుని మీద దైవత్వం పట్ల భక్తిభావం కలిగి ఉండాలని చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు అన్నారు. బుధవారం మండలంలోని చింతపాకులపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి 5 లక్షల ఆర్థిక సహాయంతో సమరత సేవా సమితి వారి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ మారమ్మ దేవత ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీటీడీ వారు గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి దేవాలయాలు నిర్మించడంతో హిందూ సమాజాన్ని మరింత అభివృద్ధికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీతో పాటు సర్పంచ్ రెడ్డప్ప, పంచాయతీ కార్యదర్శి లత, ఎక్స్ సర్పంచులు నరసింహ యాదవ్, నరసింహారెడ్డి, గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి, సమరత సేవా సంఘం ప్రతినిధులు రెడ్డప్ప, గురుమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనాదిగా భారతదేశంలో కులతత్వం మతత్వం చాలా వేళ్ళూని కొనిపోయింది. 15 వర్గాలంతా కూడా ఈ గుడి బడికి కొంచెం దూరంగా ఉండే పరిస్థితులు ఉండేవి. మరి రాను రాను మారిన కాలానుగుణంగా మరి మనందరం కూడా ఈరోజు గుళ్ళకు కానీ బళ్ళకు కానీ వచ్చే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పటికీ ఈ దైవత్వం అన్నది చాలా ముఖ్యమైనది, ప్రతి మానవునికి కూడా చాలా ముఖ్యమైనది. అతను హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ దైవత్వం అన్నది ప్రతి ఒక్కరిలో కూడా దైవ చింతన, దైవ భావన ప్రతి ఒక్కరికి ఉండాలా. ఎప్పుడైతే దైవ చింతన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు క్రమశిక్షణ, పట్టుదల, పైకి ఎదగడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని మీద భక్తి లేదో అలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఉండాలా. ఈ దైవత్వం లేనినాడు మన అరాచకాలు ఎక్కువైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దైవభక్తి అనేది తప్పకుండా ఉండాలా. మరి ఏదేమైనప్పటికీ సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ గ్రామానికి 5 లక్షల రూపాయలు వెచ్చించడం మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది ఒక ఎస్సీ ఎస్టీ కాలనీలే కాకుండా మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మరి 15 వర్గాలు కావచ్చు, బీసీ కాలనీలు కావచ్చు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి వారు కట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరి టీటీడీ వారు ఆర్థిక సహాయం చేసి ఇలాంటి గుళ్ళన్నీ కూడా నిర్మించేదానికి మీరు ఈ యొక్క ధర్మ ప్రచార పరిషత్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారికి అదేవిధంగా రెడ్డప్ప గారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం అంటే మండలంలో మీ ముందుగా అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి గుళ్ళు నిర్మాణానికి మా వంతు సహాయం ఏమైనా కావాలంటే కూడా ప్రభుత్వ పరంగా ఎంపీడీఓ ఆఫీస్ తరఫున కానీ మండల పరిషత్ తరఫున కానీ మేమేమో ఏదైనా
TTD వారికి లెటర్స్ ఏమన్నా సిఫార్సు ఏమన్నా కూడా మేము తప్పకుండా ప్రభుత్వం తరఫున సిఫార్సు చేయాలని కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏబీవీపీ పుంగనూరు శాఖ ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థను ముట్టడించడం జరిగింది. మంగళవారం తిరుపతిలో నారాయణ కళాశాల విద్యార్థి విష్ణువర్ధన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని, ఆత్మహత్యకు నిరసనగా బుధవారం పుంగనూరు పట్టణంలోని నారాయణ విద్యాసంస్థ ముందు ధర్నా చేసి పాఠశాలకు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లాకో కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలను మూసివేయాలని కోరారు. పుంగనూరు బాగ్ కన్వీనర్ పురుషోత్తం మరియు నగర కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రాంతి, మన్సూర్, లోకి, ప్రసాద్, అనీష్, పవన్, నూర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని స్థానిక రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పాఠశాల ఆవరణంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మంజులారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9-10 తేదీల్లో బాపట్లలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 37వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీల్లో షాట్ పుట్, జావలిన్ త్రో, డిస్క్ త్రో 3 పోటీల్లోనూ ద్వితీయ స్థానం సాధించారని అన్నారు. పోటీల ముగింపు సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట సుబ్బారావు నుంచి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందుకోవడం తమ పాఠశాలకు గర్వ కారణమన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు జగదీష్, మునిరత్నం, ఉపాధ్యాయులు జ్ఞానవతి, దొరబాబు, రెడ్డమ్మ, షాహి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హోటల్ దావత్ రెస్టారెంట్, బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్, తాటిమాకులపాలెం రోడ్, పొంగలూరు. పొంగలూరు పట్టణంలో గొప్పగా ప్రారంభించబడిన హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా మధ్య 25 సంవత్సరాలు అనుభవం గల చెఫ్ నచే నా ఇండియన్, తందూరి, చైనీస్, అరబిక్, జ్యూస్ మరియు ఐస్ క్రీమ్స్ లభించును. హోటల్ దావత్ నందు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ క్యాబిన్స్ లభించును. బర్త్డే పార్టీస్, సెమినార్స్ వంటి చిన్న చిన్న ఫంక్షన్లకు హాలు సౌకర్యం ఉచితం. అపార అనుభవం గల స్టాఫ్, ఆర్డర్లపై ఫ్రీ హోమ్ డెలివరీ, అన్ని ఫంక్షన్లకు క్యాటరింగ్ చేయబడును. విచ్చేయండి హోటల్ దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్, బృందావన్ రెసిడెన్సీ బిల్డింగ్, తాటిమాకులపాలెం రోడ్, పొంగలూరు. ఫోన్ నెంబర్ 0858151510. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసిండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పార్చన వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం బహుళ ఏకాదశి నాడు పుష్పార్చన జరుగుతుంది. అందులో భాగంగానే బుధవారం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ కేశవమూర్తి ఈవో ఏకంబరంలో పర్యవేక్షించారు.
హరినో నివే బ్రహ్మాండం బులు హరి అవతారములే అఖిల దేవతలు హరినో నివే బ్రహ్మాండం బులు హరి పురపాలికల్లో అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల నిర్వహణలో పుంగనూరు పురపాలిక ఆదర్శంగా ఉండటానికి మున్సిపల్ వారికి సహకరించాలన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలన్నారు. ప్లాస్టిక్ కప్పులు పేపర్లు వాడటం వల్ల అనారోగ్య పాలవుతున్నామని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమ్ము, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనసూయ, వార్డులోని మహిళలు పాల్గొన్నారు. ఈ ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీద మీకు వేడి వేడి దోశలు కూరలు వేసి ఇచ్చిన మీరు క్యాన్సర్కి తొందరలో గురి కాబోతున్నారు. ఆ ప్లాస్టిక్ పేపర్లో ప్లాస్టిక్ కవర్లలో టాక్సిన్ విష పదార్థం ఉంటుంది. దాన్ని బాగా ఉడకబెట్టి ఇడ్లీకి చేస్తే ఇడ్లీ బాగా రుచికరంగా ఉంటుందని 3 దినాలు 4 తింటాను. 4 సంవత్సరాలు బతకాల్సిన 3 సంవత్సరాలు నమ్ము కాదు. మీరు పిల్లల్ని కుడుతూ ఉంటారు, మీరు చదువుకుని గుర్తులేదురా, నువ్వు ఏమైనా తయారైపోతాను, మొదలైపోతున్నావు అనేసి. కేవలం ఈ ప్లాస్టిక్ మహమ్మారి వల్లనే పిల్లలకి బుద్ధిమాంద్యం వస్తుంది. అలాగే ఆడవాళ్ళందరిలోకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. రొమ్ము క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు ఇవన్నీ రావడానికి కారణం అదే. గ్యాస్ట్రిక్ ట్యూబ్ ఎక్కువైపోయి తిన్నది చీరని కాకుండా ఇంతసేపటికి
టేబుల్ కానీ అపాన వేలు పెట్టుకోవడం కానీ ఇటువంటివన్నీ జరగడం కారణం అంతా అదేమ్మా, మగవాళ్ళల్లో నపుంసకత్వం వస్తుంది, వెన్నెముక దెబ్బతింటుంది. ఇది కావాలంటే మీరు ఎవరన్నా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది చూసుకోండి. దయచేసి తెల్లారా, మగ జిల్లారా, ప్లాస్టిక్ని నిషేధించండి, వాడదండి. మీరు ప్లాస్టిక్ ఈ వాటర్ బాటిల్లో కూడా ఇప్పుడు నేను అయితే గది లేకుండా తాగినా రాగి తాగ నేను, నా దగ్గర వేరే ఉంది, నేను గాజు బాటిల్ పెట్టుకుంటాను, లేకపోతే రాగితే చేసిన బాటిల్ ఉంది ఆ బాటిల్లో పెట్టుకుంటాను. ఆయన గాజు బాటిల్ పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఈ బాటిల్లో పెట్టిన నీళ్ళు తాగకూడదు. మీకు మీ మంచి కోసం చెప్తున్నాను. మా అలాగే మున్సిపాలిటీలో చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మాకు సహకరించండి. మీ ఆరోగ్యాలు బాగు చేస్తాం, మీ జీవితాలు బాగుపడడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ మనకు ప్రభుత్వం వారు ప్రవేశపెడుతున్నారు, మా కౌన్సిల్ వారు ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి మా చైర్మన్ను, వైస్ చైర్మన్ను, కౌన్సిలర్స్, కౌన్సిల్ మెంబర్లు అందరితో మీరు సహకరించండి. మన పట్టణాన్ని బాగు చేసుకుందాం. పొంగనూరు పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యవంతమైన ప్రజలు అని చెప్పి మనం తెలియజేసుకుందాం. మనకి ఇక్కడ మంచి వాతావరణం ఉంది, మన ప్రజలు కూడా మంచి ఆరోగ్యవంతం తీసుకున్నదానికి మనం చర్య తీసుకుని తెలియజేస్తాం. ఖచ్చితంగా తెలుస్తాము, మాటలు చెప్పడం కాదమ్మా. ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మా కౌన్సిల్ వారంతో సూచించిన మేరకు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మా సేవలు అయితే కాలువలు నీళ్ళు కాలువ లేదు శుభ్రం చేయడం, రోడ్లు శుభ్రం చేయడం, వీటి దీపాలు రిపేర్లు చేయడం, ఇటువంటివన్నీ ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం ఇమ్మీడియట్ చేస్తామ్మా. అలాగే కొత్త రోడ్లు కావాలా, కొత్త కాలువలు కావాలా అని ఏదైనా ఉంటే మాత్రం మా దగ్గర డబ్బులు చూసుకొని బడ్జెట్ చూసుకొని ఖచ్చితంగా ఆ పనులు కూడా త్వరితగతంగా అయ్యేదానికి మా కౌన్సిల్ సహకారంతో చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇన్ని దినాల్లో ఊళ్ళో ఉన్నాం, అందరూ మీరు ఉన్నాం, మేమున్నాము. ఇదేం ఎప్పుడు లేదు ఇట్లా పోటీ పడేది. ఈసారి రాష్ట్రంలో పోటీ పడినాం, నెంబర్ వన్ వచ్చినాము. ఈసారి ఇండియాలోనే పోటీ పడుతున్నాము. దీనికి మీరు అందరూ సహకారం కావాలి. మీ సహకారంతో ఈసారి మేము ఇండియా టాప్ 100లో ఖచ్చితంగా వస్తాము. దీంట్లో రావాలంటే ఇప్పుడు సారు మా రేష్మ మేడం గారు చెప్పినట్లు అందరూ ప్రతి ఇంటి ముందర స్వచ్ఛందంగా మనం నీట్గా పెట్టుకుంటేనే మీ విజయం వస్తాము. ఇది దీనికి మార్పులు అనేవి ఉన్నాయి. స్వచ్ఛ సర్వే వాళ్ళు మా వస్తారు మీ ప్రతి ఇంటికి కూడా. స్వచ్ఛ సర్వే ఏమ్మా అంటే నాకు తెలుసు అంటే 100 మార్కులు పోతాయి. స్వచ్ఛ సర్వే అంటే ఏమి అంటే మీరు దీనికి సమాధానం చెప్పాలి. వచ్చినప్పుడు స్వచ్ఛ సర్వే అయితే మనం ఇంటి ముందర క్లీన్గా ఉంచుకోవాలి, బాత్రూమ్ క్లీన్ ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు దీనికి ఆన్సర్ ఇస్తే ఖచ్చితంగా మనం ఈ స్వచ్ఛ సర్వేలో విజయం సాధిస్తాము. దీనికి సహకరించిన మా కౌన్సిలర్లు, చైర్మన్ గారికి, మా ముఖ్యంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి ఉన్నూరు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నిన్న కమిషనర్ గారు చిత్తూరులో అందుకున్న నాసా వాళ్ళు సన్మానించినారు. దాని ముఖ్యంగా మా రేష్మా గారు ఈరోజు సచిన్ గారు ఇచ్చేసిన దానికి రేష్మా గారు ఒకసారి సన్మానిస్తున్నారు. ఈరోజు 18వ వార్డు స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 సంవత్సరానికి అవార్డు తీసుకోవడానికి ఇన్నూరు టౌన్ అంతా కూడా చాలా కష్టపడి కౌన్సిలర్స్ అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే కమిషనర్ గారు దగ్గరుండి అన్ని పనులు దగ్గరుండి ప్రతిరోజు ఉదయం 5 గంటలకంతా ఆయన నిద్రలేసి ప్రతి వార్డులోనూ సిన్సియర్గా తిరుగుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా మీరు చాలా వరకు ఎవరు కానీ సిన్సియర్గా పాటించడం లేదు, కౌన్సిలర్స్ రావడం లేదని మాత్రం చెప్తున్నారు. కానీ ప్రతిరోజు అర్లీ మార్నింగ్ వాకింగ్ పడినప్పుడంతా ప్రతిరోజు ఇంటి దగ్గర అందరికీ వచ్చి చెప్తానే ఉన్నాము చెత్త వేయండి. ఇప్పుడు చెప్పి 2 రోజుల నుంచి ఎరువంతా తీసామని చెప్పాము. ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. అలాగే సార్ చెప్పినట్టు మున్సిపాలిటీ వాళ్ళే చేయాలని ఏం లేదు, మనం కూడా చేసుకోవచ్చు. నాతో పాటు సహకరించాలి, ఎవరైనా సరే వస్తే నేను ముందుంటాను. దానికంత వెనక్కి పోయినట్టు ఏం లేదు. ఇక్కడ గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు స్వచ్ఛ భారత్ని మనమందరం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఫస్ట్ వ్యక్తిగత శుభ్రత పాటించి తర్వాత మీ ఇంటి పరిశుభ్రాల్ని శుభ్రంగా ఉంచుకోండి. ముందు మా ముస్లిం లేడీస్ చాలా వరకు బయట రారు, మార్నింగ్ చెత్త దోసేదానికి కూడా బయట రారు. ఏదన్నా మిగిలిన బిర్యానీ చెత్త అవన్నీ దర్శించుకుంది ఇట్లా కవర్లో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను చాలా సంతోషంగా ఆ మసీద్ ఏరియా చాలా గలీజ్గా ఉంది. దయచేసి మీరే ఉన్నారు కాబట్టి అక్కడ ప్రతిరోజు ఇంటి ముందర మార్నింగ్ ఊడ్చుకోండి, లేదంటే సార్ చెప్పినట్లు చెత్త ఇంటి ముందర పెట్టినారంటే మున్సిపాలిటీ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. దయచేసి మీరు వ్యక్తిగత శుభ్రతను పాటించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నా వరకు తీసుకొస్తే నేను పరిష్కారం చేస్తాను. అలాగే సారు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసినందుకు సార్కి ఉత్తర అమెరికా వాళ్ళు నాట అవార్డు ఇచ్చిన నిన్న అవార్డు ప్రదానం చేస్తున్నారు కాబట్టి సార్ని చిన్న సత్కరించుకోవాలని.
ఇప్పుడు ఇంకా చాలా మంది మా అన్ని స్టేట్ లో కూడా ఉండాలని చెప్పి అందరూ దేవుడిని ప్రార్థించండి. వార్తలు ముగించాము, ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరు పట్టణాన్ని స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దుదాం. పుష్కార్సులు పారిశుద్ధ సిబ్బందికి అందించిన చైర్పర్సన్ శ్రీమేశ్వరి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఉపాధ్యుడు వెంకటరమణరాజు. వైభవంగా పల్లెల్లో వెంకటకు జరిగిన పుష్పార్చన, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆపరేషన్లకు ఎంపికైన 125 మందిని కుపం పిఎస్ కు పంపించిన లయన్స్ క్లబ్ వారు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరు కుసలు నమస్కారం.